శుభోదయం. భగవద్గీతలో మొదటి అధ్యాయములో అర్జునుని విషాద యోగములో శ్రీకృష్ణ పరమాత్ముల వారు అర్జునునకు భగవద్గీతను బోధిస్తూ ఇక్కడ ఒక చక్కని శ్లోకం కులము గురించి, కులక్షయము గురించి, కుల సంకరము గురించి, ధర్మము తగ్గి అధర్మము పెరుగుట గురించి చక్కని ఒక శ్లోకం చదివి భావం తెలుసుకుందాం. కులక్షయే ప్రణశ్యంతి కులధర్మా సనాతనా, ధర్మే నష్టే కులం కృష్ణం, అధర్మోభిభవచ్యుత అధర్మోతి భవచ్యుత. చూసారా చక్కని శ్లోకం. దీని భావం ముఖ్యమండి. భావము అర్థమైతే చాలు. కులక్షయము వలన సనాతనములైన కులధర్మములన్నీ నశించును. చూడండి చాలా బాగా వినండి. కులానికి అనేది ఒక ధర్మం ఉంది, కులములో ఒక పద్ధతి ఉంది, కులములో ఒక మార్గ నిర్దేశనం ఉంది, కులములో ఒక కర్మ విధానం ఉంది. అలాంటి కులము చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. కులక్షయము వలన సనాతనములైన, ఎప్పుడో సనాతన ధర్మము మనకిచ్చినటువంటి కులధర్మములన్నీను నశించును. చూసారా కులానికి ఉన్న ధర్మాలు నశిస్తాయి. అంతేకాదు ధర్మము అంతరించిపోయినప్పుడు, ఎప్పుడైతే కులధర్మం అంతరించిపోతుందో అప్పుడు కులమునందు అంతటను, ఆ కులములో అంతటను పాపమే వ్యాప్తి చెందును. చూసారా కులధర్మము వీడితే, కులధర్మము చెడితే, కులధర్మము నాశనమైతే ఆ కులమునందు పాపములు విస్తరించి అందరికీ దాని ఘాతము తగులును. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. కుల విధానము, కుల ధర్మాన్ని మనం ఏనాడు కూడా వదలకూడదు. ఇప్పుడు క్షత్రియుని కులమేమి అంటే, ఇక్కడ అర్జునుడు క్షత్రియుడు, అర్జునుని యొక్క క్షత్రియ కుల ధర్మమేమి? మహావీరుడై, పరాక్రమవంతుడై, యుద్ధ రంగమున శత్రు సైన్యమును చీల్చి చెండాడుట అతని కర్తవ్యం. యుద్ధరంగంలోకి వచ్చి యుద్ధము చేయాలనే ఉత్సాహముతో వచ్చి ఇప్పుడు యుద్ధము చేస్తే పాపము చేసినట్లు, నా వాళ్ళను నేనే చంపుకునుట ఎట్లు అని అర్జునుడు చింతిస్తున్నాడు కదా. దానికే కులధర్మము వీడి నీవు ధర్మాన్ని నాశనం చేసుకోవద్దు, నీ కులధర్మాన్ని పాటించు, యుద్ధము చేయి, శత్రువులను దునుమాడుమని కార్యోన్ముఖుణ్ణి చేస్తున్నారు శ్రీకృష్ణ పరమాత్ముల వారు. శుభం భూయాత్.